హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ప్రభుత్వ కళాశాలలో పంచడానికి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైబ్రేరియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ ల్యాబోరేటరీ అటెండర్ లైబ్రరీ అటెండర్ అని చెప్పేసి ఈ విధంగా పలు రకాల పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మిగిలినటువంటి కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మరికొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇందులో మనకి ల్యాబొరేటరీ అటెండర్ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్ మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి సో ఆ యొక్క ఢిల్లీ యూనివర్సిటీ ప్రకారం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని ఒక సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి లైబ్రరీ అటెండర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు లైబ్రరీ సైన్స్ కానీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఇంకా కంప్యూటర్ యాజ్ అ సబ్జెక్ట్ అట్ సెకండరీ లెవెల్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ సబ్జెక్ట్ కనుక మీరు కలిగి ఉంటే ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి సో దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చదివినటువంటి వారు విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంకా అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇంకా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఏజ్ అయితే ఉండాలి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి డిప్లొమా సర్టిఫికేట్ అనేది సిక్స్ మంత్ డ్యూరేషన్కి సంబంధించిన కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క సర్టిఫికేట్ కనుక మీరు కలిగి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు వయసు అయితే ఉండాలి సో ఇక్కడ మనకి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ లైబ్రరీన్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ డాక్యుమెంటేషన్ సైన్స్లో కానీ మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మీకు ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి బ్రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో బ్రిటన్ ఎగ్జామినేషన్ టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఇందులో మనకి పేపర్ వన్ నుంచి ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు త్రీ అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి టూ టూ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత పేపర్ టూ వచ్చేసి మనకి అదే రోజు ఉంటుంది ఎస్ఏ అండ్ కాంపిన టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్గా త్రీ త్రీ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి టెస్ట్ కాంపనెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత ఇమీడియట్గా మనకి పేపర్ టూ అనేది కండక్ట్ చేస్తారు సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఆన్ స్పాట్ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి ఇంగ్లీష్లో మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు కనుక టైప్ చేసినట్లయితే మీరు క్వాలిఫై కావడం జరుగుతుంది సో ఈ పట్టిలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించిన సిలబస్ మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పర్టికులర్ గ్రామర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి పేపర్ టూ వచ్చేసి ఎస్ఏ కాంప్రిటేషన్ అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి పర్టికులర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మనకి అటెండర్కి సంబంధించినటువంటి ఉన్నాయి కదా ల్యాబొరేటరీ అటెండర్ అలాగే లైబ్రరీ అటెండర్కి సంబంధించి సో ఈ పోస్టులకి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ నుంచి వన్ ఫిఫ్టీ ఇస్తారు త్రీ అవర్స్ టైం అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకి సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి పలు రకాల పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క సిలబస్ ఏంటనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది మనకి ఇక్కడైతే ఇవ్వలేదు సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి లేడీ ఇర్విన్ కాలేజ్ ఎల్ఐసి అనేటువంటి ఒక పర్టికులర్ కాలేజ్ నుంచి రావడం జరిగింది ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్నటువంటి ఒక కాలేజ్ అనమాట సో దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి లేడీ ఇర్విన్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ నెల పదిహేనవ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు గనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు మీరు అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ని మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కింద ప్రింటౌట్ తీసుకొని ఉంచాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మాక్సిమం ఢిల్లీలో ఉండొచ్చు సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆల్ ఇండియాలో లెవెల్లో పెట్టినట్లయితే మీరు రాయొచ్చు లేదా ఢిల్లీ వెళ్ళి రాయాలనుకునేటువంటి వారు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మరి ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ పెట్టారు సో ఇది అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్ల ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్